పేరేంటండి? రాజేశ్వరి. బాయ్ ఫ్రెండ్ ఉన్నా మీకు? లేడు. లేడా? అంటే ఇప్పటివరకు ఎవరు ప్రపోజ్ చేయలేదా? చేశారు చాలా మంది. ఎంత మంది చేశారు? 10 to 15 మెంబర్స్ చేస్తాం. అంటే ఎవరిది ఇంత ఒక్కళ్ళు యాక్సెప్ట్ చేద్దాం అనిపించలేదా? అంటే రిజెక్ట్ చేస్తే మళ్ళీ ఫీల్ అవుతారేమో అని ఫ్రెండ్గా ఉందామని కొద్ది మంది ఫ్రెండ్స్గా ఉన్నారు, కొద్ది మంది వదిలేశారు. అంటే ఇప్పుడు సపోజ్ నేను ఏమైనా నా ఎక్స్పెక్టేషన్స్ కొంచెం హైయర్గా ఉంటాయి రిలేషన్షిప్లో ఉంటే. సో ఎలాంటి అబ్బాయి కావాలండి? అది డిఫరెంట్, నాకు అట్లా ఐడియల్ అనేది లేదు. లవ్ అనేది మనము అంటే ప్లాన్ చేసుకొని నా అబ్బాయి ఇలా కావాలి అనేది నేను అట్లా బిలీవ్. ప్రతి అమ్మాయికైనా ఒకళ్ళ పైన క్రష్ అనేది ఉంటుంది కదా, మీకు ఎలాంటి? ఇప్పుడు నాకు సెలబ్రిటీ క్రష్ అని ఉంది, నేను ఆ సెలబ్రిటీని పెళ్లి చేసుకోను కదా. చేసుకోలేవు. అంటే ఇప్పుడు సెలబ్రిటీ సెలబ్రిటీ స్థాయిలో చేసుకుంటాడు, మన స్థాయి మన స్థాయిలో చేసుకుంటాం కదా. అలా నీకు ఉంటుంది కదా మైండ్లో ఇలాంటి వాడైతే నాకు బాగుంటుంది అని? ఇలాంటి వాడు అంటే నేను ఇంకా చేసుకోలే. నేను ఐ థింక్ ఫస్ట్ సైట్ లవ్నే బిలీవ్ చేస్తాను కాబట్టి చూడంగానే పడిపోతే ఇంకా అదే. ఒకవేళ నేను నువ్వు ఇష్టపడ్డ బాయ్ ఫ్రెండ్ని సడన్గా వదిలేసి వెళ్ళిపోయాను అనుకో, అంటే బ్రేకప్ చెప్పి నువ్వు నాకు అవసరం లేదు అని చెప్పేసి వెళ్ళిపోయాను అనుకో, అప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? ఇప్పుడు సపోజ్ కుక్క పిల్లని ఎక్కడో స్ట్రీట్ మీద వదిలేసి అది వెంట పడుతుంది కదా, నేను కూడా అట్లా చేస్తా, వెంట పడుతూనే ఉంటా. అంటే నువ్వు కుక్క పిల్లవా? నువ్వు అట్లనే ఉంటుంది. వద్దు అంట, నేను వదిలే, నువ్వు అవసరమే లేదు నాకు అని వదిలే. రీజన్ అడుగుతాను, రీజన్ అసలు ఎందుకు వదిలేయడానికి? నువ్వు అందంగా లేవంటాడు. అంటే అమ్మాయిలకు చాలా ఇగో కదా అందంగా లేవంటే. ఎలాంటి అమ్మాయికైనా నువ్వు అందంగా లేవంటే చాలా ఇగో అవుట్ అవుతుంది. ఎలాంటి అమ్మాయికైనా నువ్వు అందంగా లేవంటే ఖచ్చితంగా ఇగో అవుట్ అవుతుంది. అలాంటప్పుడు నీ బాయ్ ఫ్రెండ్ నేను అన్నాడు, అప్పుడు నీ ఎలా రియాక్ట్ అవుతావు? అప్పుడు నేను అందంగా లేనప్పుడు ఎందుకు నన్ను యాక్సెప్ట్ చేసావు, లేకపోతే ఎందుకు నన్ను ప్రపోజ్ చేసావు అని అడుగుతాను. యూజ్ చేసుకోనికి అని చెప్తాడు. యూజ్ చేసుకో, అయితే నిన్ను కూడా నేను యూజ్ చేసుకున్నాను అంటాడు. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్? అంటే ఎలాంటి వాడు కావాలి? ఎలాంటి వాడు అంటే అఫ్కోర్స్ హ్యాండ్సమ్గా ఉండాలి కదా, నా హైట్ ఉండాలి, అండ్ కైండ్గా ఉండాలి, అండ్ మంచి ఎడ్యుకేషన్ ఉండాలి. సో అండ్ ఆల్సో వెరీ చారిటబుల్, అంటే డొనేట్ చేయడం, అట్లా అన్ని క్యారెక్టర్స్ కూడా ఉండాలి. డొనేట్ చేస్తే మీకేముంటుందండి? ఇట్స్ ఓకే, నేను అడ్జస్ట్ అయిపోతాను. నాకు అదే అంటే అదే హ్యాపీనెస్ ఇస్తుంది. నా బాయ్ ఫ్రెండ్ చాలా మంచి పని చేస్తున్నాడని. బట్ ఒకవేళ నా బాయ్ ఫ్రెండ్ నాకు ఎక్స్పెక్టేషన్స్గా అంటే రీచ్ అవ్వకపోతే నేను మళ్ళీ బ్రేకప్ చెప్పేస్తాను, అతను హర్ట్ అవుతాడు. సో నాకు అంత మెస్సీనెస్ నాకు వద్దని ఇంకా యాక్సెప్ట్ చేయను. అంటే మీకు క్యాజ్ అంటే ఎలాంటి, ఇప్పుడు ఎక్కువ చదువుకున్న అబ్బాయి కావాలా, లేక అంత అందంగా ఉన్న అబ్బాయి కావాలా, ఎలాంటి అబ్బాయి కావాలి? అంటే లుక్స్ అంటే ఐ డోంట్ కేర్, లుక్స్ అంటే అంటే ఓన్లీ హార్ట్ బాగుంటేనే నేను ఒప్పుకుంటాను. బట్ ఎడ్యుకేషన్ ఆఫ్కోర్స్ పేరెంట్స్ కదా, పేరెంట్స్ కూడా పక్కన చూసుకొని వాళ్ళ టేస్ట్లు చూసుకొని కూడా చూస్ చేసుకోవాలి కాబట్టి ఎడ్యుకేషన్ కూడా ముఖ్యం అంటే.